हेलो अंडी, नेनु मी सुजिनी. वेलकम बैक टू अवर चैनल. इवाल्टी वीडियो एंटंडे हैदराबाद लो उंटुन्ना दुर्गा शिरीष गारी गार्डन टूर चेद्दामंडी. ई वीडियो लो ना चैनल गनुक मीरु फॉलो अवुता उंटे ऑलरेडी नेनु दुर्गा शिरीष गार मिद्दे तोटलो पेरुगुतुन्न 60 रकाल मंदार पूलंडी. मोक्कलैते चाला हेल्दीगा उन्नायि. आ वीडियो कंप्लीट ए फर्टिलाइजर्स इव्वाली, मंदार पूलु ఎలాంటి పెస్టిసైడ్స్ని ఎలా నిర్మూలించాలి, ఇలాంటి విషయాలు ఎన్నో కూడా ఆ వీడియోలో ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆ వీడియో చెక్ చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయినా కూడా మిద్దె తోట అయితే చాలా బాగా డెవలప్ చేశారు. ఫ్రూట్స్ ప్లాంట్సే కానీ, వెజిటేబుల్సే కానీ, ఫ్లవర్స్ కానీ లేదా ఆర్నమెంటల్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు మనం ఈ మిద్దె తోటలో చూడొచ్చు. ఎవరన్నా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ, లేదు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే కనుక మనకి చాలా ఐడియాస్ కానీ, లేదు ఎలా చేయాలి, ఎలా డెవలప్ చేయాలని సలహాలు కానీ మనకి ఈ వీడియోలో అయితే దొరుకుతాయండి. ఎందుకండి, ఆలస్యం తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మనం కనుక అందరికీ షేర్ చేస్తే గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ ఇంట్రెస్ట్తో పాటు ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది శిరీష గారి ఎంట్రన్స్లో గుమ్మానికి రెండు వైపులా వాళ్ళు ఇలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేవి పెట్టుకున్నారండి. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్, సక్కలెంట్స్, క్యాక్టస్, ఇలా చాలా రకాలైన ఆర్నమెంటల్ ప్లాంట్స్, షేడ్లో పెరిగేవి, ఎండ అవసరం లేని ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు గ్రో చేసుకుంటున్నారు. చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారండి ప్రతి ప్లాంట్ కూడా. మీరు చూస్తుంటే క్రీపర్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. ఆర్కిడ్స్ కూడా గ్రో చేస్తున్నారండి. ఇదిగోండి, ఇది పాత పిక్, నేను ఇక్కడ మీకు సైడ్లో పెడుతున్నానండి. చూసారు కదా, ఇవన్నీ కూడా సక్కలెంట్స్, క్యాక్టస్, మనీ ప్లాంట్. మనీ ప్లాంట్లో కూడా 2-3 రకాలు ఉన్నాయండి. క్యాక్టస్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. దాదాపు ఒక 5-6 క్యాక్టస్ వెరైటీస్ కూడా శిరీష గారి గార్డెన్లో మనం చూడొచ్చు. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆక్జాలిస్ ఆర్నమెంటల్ ప్లాంట్, అండ్ ఇది టాంగిల్ హార్ట్ అండి. ఫర్న్ వెరైటీస్ ఉన్నాయి, అండ్ టర్టిల్ వైన్స్, ఇలా చాలా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ మనం చూడొచ్చండి. ఇంటి ఎంట్రన్స్ గుమ్మం దగ్గర నుంచి దాదాపు 2nd ఫ్లోర్లో వీళ్ళ మిద్దె తోట ఉందండి. అక్కడ వరకు కూడా ప్రతి చోట అవకాశం ఉన్న చోటల్లా మొక్కలు పెట్టి శిరీష గారి ఇంట్రెస్ట్ని మనము ఇక్కడ గమనించవచ్చు. ఎంత ఇంట్రెస్ట్గా మొక్కలు పెంచుతున్నారంటే, ఇక్కడ వెనకాల కొద్దిగా ప్లేస్ వచ్చిందండి, అందులో కూడా వీళ్ళు అరటి చెట్లు వేసి వాటికి గెలలు కూడా మనం చూడొచ్చు. చక్కగా అరటి గెలలు అనేవి 2nd ఫ్లోర్ వరకు ఇవి పెరిగినాయండి, అరటి మొక్కలు అనేవి. అండ్ ఇక్కడ కొన్ని క్రీపర్స్ కూడా పెట్టారు, ఎయిర్ పొటాటో అంటారు కదా మనము. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఎయిర్ పొటాటో ప్లాంట్ అండి. దీనికి ఆల్రెడీ కాసినవంట ఎయిర్ పొటాటోస్. అండ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి గ్రీన్ బచ్చలు అండి. గ్రీన్ బచ్చలు అయితే ఆల్మోస్ట్ 1st ఫ్లోర్ దాటి 2nd ఫ్లోర్ వరకు వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఆల్మండా పెట్టుకున్నారండి ఎంట్రన్స్లో, ఎందుకంటే ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేవి మనకి బీస్ని అట్రాక్ట్ చేస్తాయి, అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ కింద పెట్టిన క్రీపర్ 1st ఫ్లోర్ వరకు గ్రో అయిందండి వీళ్ళది. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా గార్డెన్ని చూసేద్దాం. ఒక్కసారి ఓవర్ వ్యూ మొత్తం చూడండి. ఇదిగోండి, వెల్కమ్ టు శిరీష్ గార్డెన్. ఒక్కసారి గార్డెన్ మొత్తం ఒక వ్యూ చూసేయండి, తర్వాత శిరీష గారి మాటల్లో ఏమేమి పండ్ల మొక్కలు ఉన్నాయి, ఏమేమి కూరగాయల మొక్కలు ఉన్నాయో, ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలో అన్నీ కూడా శిరీష గారు మనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మీరు గమనిస్తే ప్రతి చోట కూడా క్రియేటివ్గా అరేంజ్ చేసుకున్నారు గార్డెన్ని, ఎందుకంటే ఆరోగ్యంతో పాటు మనకి ఆహ్లాదం కూడా ఉండాలి కాబట్టి అలా ప్రతిదీ డీటెయిల్డ్గా అరేంజ్ చేసుకుంటూ వచ్చారండి. సదాబహార్ అండి, ఇదంతా వర్మి కంపోస్ట్ కోకో పీట్తో ఫిల్ చేసుకున్నాను నేను. ఇది రీసెంట్గా 15-20 డేస్ బ్యాక్ కొనుక్కొని నేను కొన్ని కొత్తిమీర, కొన్ని విత్తనాలు వేశాను. ఇవి జర్మినేషన్ అవుతున్నాయి. ఇంకా ఇందులో మెయిన్ ఏంటంటే నాకు కిచెన్ వేస్ట్ కోసం తీసుకున్నాను నేను ఇది. ఇందులో కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి, డైలీ వేస్తుంటాను కిచెన్ వేస్ట్. బ్రౌనీస్ ఇగో ఈ బ్రౌనీస్ వేస్తాను, సాయిల్ వేసి కొంచెం అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇది మంచి కంపోస్ట్ కింద 1 మంత్కి మంచి కంపోస్ట్ కింద తయారవుతుంది, అందరూ తీసుకుంటే బాగుంటుంది.
చాలా బాగుంది యూస్ అయితే. ఇది మీరు ఎక్కడ తీసుకున్నారు మేడం? ఇక్కడేనండి, ధర్మరాజు గారని ఎల్జిబెత్ ద్వారా తీసుకున్నాను అన్నమాట నేను ఇది. ఓకే. తను నేను అందరం గ్రూప్లో చాలామంది తీసుకున్నాం ఒకసారి. ఓకే. ఇది నా జామ సెట్ అండి. ఇది ఒకటి జామకాయలు బెంగళూరు నుండి తెచ్చాడు మా తమ్ముడు. ఇవి సైజ్ బాగా పెరుగుతాయి. ఓకే. ఎన్ని ఇయర్స్ ప్లాంట్ అనేది? ఇది 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్ ప్లాంట్. ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది. ఓకే. ఇదైతే ఇంకా ఫ్రూటింగ్ రాలేదు నాకు, 1.5 ఇయర్ అయిపోయింది. దీనికి సపోర్ట్ కావాలి కదా అని ఇట్లా గోడకు సపోర్ట్ ఇచ్చి ఇలా పెట్టా అనమాట. ఓకే. ఫ్రూట్స్ రాలే, వెయిటింగ్ ఫర్ ఫ్రూట్స్. సీజన్ ఇప్పుడు కాదు. పింక్ కలర్ అండి ఇది, వైటా? అంటే ఒకళ్ళు శిరీష అని నాకు పింక్ కలర్ కూడా ఇచ్చింది అండి ఇందులో. ఇది పింక్ కలర్ది. ఓకే. తను శాప్లింగ్ ద్వారా ఇచ్చింది ఇది. ఇది కొడాలి కిరణ్ గారి దగ్గర తెచ్చుకున్నాను. ఇదేమో వైట్ అనుకుంటున్నాను నేను, ఇంకా కాయలు రాలేదు కాబట్టి సస్పెన్స్గానే ఉండేది. ఇది బోగన్ విల్లా పింక్ కలర్ తీసుకున్నాను అప్పుడు ఫస్ట్లో. ఇది రేపు జూన్కి 2 ఇయర్స్ అయిపోతుంది. ఓకే. ఇవి 100 వరహాలు అంటారు కదా, నా దగ్గర 5 కలర్స్ ఉన్నాయండి. ఇది పెద్దది కొంచెం, మిగతావి కొన్ని చిన్నవి అనమాట అక్కడ ఉన్నాయి. ఓకే. ఇది సొరపాదు. ఒక గ్రో బ్యాగ్ పిల్లర్ మీద నేను గ్రో బ్యాగ్ పెట్టుకుని పిల్లర్ మీద గ్రో బ్యాగ్ పెట్టుకున్నాను. ఇందులో చాలా రకాలు వేసుకున్నాను. మిర్చి 3 చెట్లు ఉన్నాయి. ఇది సొరపాదు. అందులోనే అవి బొబ్బర్లు అంటారు కదా, గ్రీన్ బొబ్బర్లు ఉంది. ఈ కాయలు కూడా ఉండేవి, చెమ్మకాయలు అంటారు కదా, తంబకాయలు, అవి కూడా ఉన్నాయి. అదే పోతుంది అదే వస్తుంది అనమాట అందులో. అది ఇక సొరకాయ రౌండ్ మొన్న ఒకటి కోసేసాను, మళ్ళీ ఇంకా రావాలి. మొన్నే కోసాను. ఓ వైలెట్ ఫ్లవర్స్ వచ్చింది. ఈ వైలెట్ అనేది ఫస్ట్ ఫ్లవర్ అండి నాకు ఇవ్వాలి అంటారు. ఇందులో తమలపాకు చెట్టు ఉంది. ఇక్కడ ఇవన్నీ చామంతులు ఉన్నాయండి నా దగ్గర. ఈ ఫస్ట్ లైన్ మాత్రం అన్నీ రోజెస్ అనమాట. ఓకే. అంటే ఇవన్నీ నీడలోకి ఇక్కడ పెట్టుకున్నాడు, ఇదివరకు అటు ఉండేవి. ఇవన్నీ బటన్ రోజెస్. ఇక్కడ ఎడినియన్స్ 3 కలర్స్ ఉన్నాయి, పింక్ వైట్ డార్క్ పింక్. ఇక్కడ చామంతి జినియా ఉన్నాయి చూడండి, చామంతి జినియా. ఓకే. 2 కలర్స్ చామంతి ఉంది. ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి ఎల్లో. వెనకాలన్నీ 100 వరహాలు ఎల్లో, గోల్డ్ స్పాట్ కలరు, వైట్ పింక్ ఉన్నాయి అక్కడ కలర్స్. ఓకే. ఇదో ఇది చామంతులు, ఇదొక కలరు. టమాటాలు అందులోనే పడి మొలుస్తున్నాయి. ఇంకా మీరు అట్లా వాటి ఇదిగోండి రోజెస్ డబుల్ కలరు. ఇది బటన్ రోజే. ఇవి క్రీపర్ రోజ్ అంటారు కానీ నాకేమో కొమ్మలాగా మామూలుగానే వస్తుంది అది. ఇది బ్రహ్మకమలం అంటారు కదా, ఫ్లవరింగ్ వచ్చిందండి. ఇంకా రాలేదండి, వెయిటింగ్. ఇప్పుడే బాగా పెరుగుతుంది. అందులో కూడా మీరు పెట్టినట్టున్నారు. పెట్టాను, అది ఎవరో ఇచ్చారనమాట ఒకళ్ళు. ఓకే. అది అక్కడ పెట్టుకున్నారు. నైట్ బ్లూమర్ అండి ఇది, మీది డే బ్లూమర్? నైట్ బ్లూమరే. నైట్ బ్లూమర్. నైట్ బ్లూమర్, డే బ్లూమర్ లేదు. ఎవరి దగ్గర ఉంటే ఇవ్వచ్చు నాకు. ఇవన్నీ బీరకాయలు అండి. ఇవి అప్పర సరే ఇచ్చారు. చిన్న చెట్టే చాలా కాయలు కాసిందండి. ఓకే. ఇప్పుడు కూడా ఇంకా 10 కాయల దాకా ఉన్నాయి, హార్వెస్ట్ చేయాలి. అప్పర సరే ఇచ్చారు. ఇది స్ట్రాబెర్రీస్ ఉన్నాయండి ఇందులో, స్ట్రాబెర్రీ ప్లాంట్స్. ఇది బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నమాట. ఇంట్లో ఉంటే పైపు అట్లా తయారు చేసుకున్నా. ప్రతి పిల్లర్ మీద ఒక గ్రో బ్యాగ్ పెట్టుకున్నాను నేను. అందులోనే 2-3 వెరైటీస్ పెంచుకోవచ్చు. అందులోనే క్రీపర్స్ ఉన్నాయి నాకు. ఓకే. అట్లా అన్నమాట. ఇవన్నీ రోజెస్. ఇది ఆల్ స్పైస్ లీవ్స్ అండి. ఇది బిర్యానీలోకి, కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్లో వేసుకోవడానికి బాగుంటుంది ఇది. ఇవన్నీ టొమాటోసే, అప్పారసారి ఇచ్చిన టొమాటోస్ అన్నీ పెట్టుకున్నాను. వెరైటీస్ అన్ని ఇక కొన్ని పోతున్నాయి, మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇక ఇక్కడేమో సింహాచలం సంపంగి, ఇది చాలా ఫ్లవర్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మొగ్గలు మొగ్గలు ఉన్నాయి మొత్తం. ఆ వెనకాలేమో మల్బరీ ఉంది చూడండి, రెడ్ కలర్. ఓకే. ఇదేమో అంజూరు. ఇక కాయలన్నీ పైన ఉన్నాయి చాలా. ఇదేమో సంతరా, ఇంకా కొయ్యలేదండి. ఇది కలర్ మారాక కొయ్యాలండి. అంజీర్ ఎన్ని ఇయర్స్ ప్లాంట్ అండి ఇది? అంజీర్ దాటిపోయింది, రేపు 1.5 ఇయర్స్ అవుతుంది. రేపు జూన్కి 2 ఇయర్స్ అది. ఓకే. గ్రాఫ్టెడ్ ప్లాంటే తీసుకొచ్చి పెట్టారు అన్ని. అదైతే ఈజీ కదా మనకి. అవును, అట్లా తెచ్చి పెట్టుకున్నాం. సంత్రా కూడా. ఇది మొత్తం మనకి కలర్ వస్తుందండి? ఇంత వస్తుందండి. నేను ఫస్ట్ టైం హార్వెస్ట్ ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఓకే. కాయలు నాకు ఇప్పుడే పెరిగినాయి అవి బాగా. ఓకే. చాలా 25-30 కాయల దాకా వచ్చింది. అది పక్కనేమో స్వీట్ లెమన్ అండి. ఇది మనం డైరెక్ట్ తొక్కతోనే తినే కదా అది. ఈ పక్కదేమో లెమన్ చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో. చిన్న స్టెమ్కి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అవును. ఇదిగో ఈ స్టెమ్ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో.
ఒక పక్కన కాస్తున్నాయి, ఒక పక్కన అయిపోతున్నాయి. ఓకే, ఇది ఒక రకమైన బత్తాయి. ఇందులో కూడా మల్బరీ కొమ్మ పెడితే వచ్చేసింది. ఎంత బాగా వచ్చింది! అవును, మల్బరీ మొత్తం ఫ్రూట్స్ ఫ్రూటింగ్ ఉంది. ఇది పక్కన పపాయ. ఇదేమో ఒకళ్ళు మా ఫ్రెండ్ ఇచ్చింది. ఇది శైలజ అని, అదే ఇటాలియన్ హర్బ్స్ అనే అంటారంట అది. ఓకే, మనకి ఇది యూజ్ చే అంటే ఎడిబుల్ అంటారా? వాటిలో కూడా వేసుకోవచ్చు అన్నారు. ఇటాలియన్ ఇవి విత్తనాలు అన్నమాట. ఇవి పడి అన్నిటిలో వచ్చేస్తున్నాయి నాకు. అవునా, యూజ్ చేశారండి మీరు? నేను చేయలేదండి. ఇవి కొంచెం రఫ్గా ఉన్నాయి మరి నాకు తెలిసి. ఓకే, ఇంకా యూజ్ చేయలేదు నేను అయితే. అలా ఉంచలేదు, వెరైటీ అంతే. ఓకే, ఇదిగో ఇది అంజూరండి. ఇందులోనే అంజూరు. అదే అదే ఆ ప్లాంట్. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అంజూరు. ఇవి వస్తున్నాయి కానీ ఇది నేను రెండు బాగున్నాయని తెచ్చుకున్నాను. కావాలని తెచ్చుకున్నాను. ఇది ఇప్పుడు ఇది ఈ వెరైటీ పేరేంటండి? తెలియదండి, ఇది ఎప్పుడో 2 ఇయర్స్ అయిపోయింది కదా, అప్పటికి ఈ టర్కీ లేదనుకుంటా నాకు తెలిసి. అంటే అక్కడ నర్సరీలో అయితే లేదు, రెండు ఇవే కదండి. ఫ్రూట్స్ ఉన్నాయని తెచ్చుకున్నాను నేను. అది ఇదేమో వాక్కాయ చెట్టు. ఇది ఫ్రూట్స్ రాలేదు ఇంకా. ఇది ఇదేమో ఆల్స్పై. ఇది బిర్యానీ. బిర్యానీ అంటే మనం ఇదే బిర్యానీనే మనం ఈ ముదిరితే అంటే వీటినే మనం సిన్నమిన్ కింద వాడతాం కదా, దాల్చిన చెక్క. ఓకే, దీన్నే దాల్చిన చెక్క కింద వాడతామంట. నాకు ఈ మధ్య తెలిసిందనమాట. ఇది మీరు మామూలు ప్లాంటే తీసుకొచ్చారు? స్టెమ్ కటింగ్ ప్లాంట్. ఇందులోనే ఒక దొండపాదు ఉంది. ఇది లాగా ఉంది. ఇదేమో రెడ్ బచ్చలి. రెడ్ బచ్చలి బాగా వచ్చింది ఫుల్. ఇవన్నీ నాకు వాటర్ క్యాబేజ్, వాటర్ లిల్లీస్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నది. అదేమో పెన్నీ వాటర్ అంటారు. వాటర్లో పెంచుకోవచ్చు, సాయిల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఫ్లవరింగ్ వస్తుందండి? అదే అంతే, ఆ ఫ్లవరింగ్, ఇంకా పెద్దది రాదు. అంతే, జస్ట్ షో. అది ఓకే. ఫిషెస్ ఉన్నాయి, గప్పీస్. ఇందులో పట్టుకోండి. ఇవి కూడా అప్పుడే 1 ఇయర్ బ్యాక్ పెట్టారండి? స్టార్టింగ్ నుంచి 2 ఇయర్స్ నుంచి. వీటికి మీరు ఫర్టిలైజింగ్ ఏంటండి స్పెషల్గా చేసేది? అప్పుడప్పుడు ఒక కౌడంగ్ పీస్, ఇక్కడ చూసింది కౌడంగ్ పీస్ వేస్తాను అంతే. ఓకే, కొంతమంది మూట గట్టి ఏమంటారు రసం దిగుతుంది అంటారు, కానీ నేను అలాగే వేసేసాను. ఓన్లీ కౌడంగ్ మట్టికి పీస్, అప్పుడప్పుడు బ్లాక్ సాయిల్ అంతే, ఇక వేరే ఏమి ఇవ్వను నేను ఫెర్టిలైజర్. మామూలు దుంపలు నర్సరీ నుంచి మీరు మదర్ రూట్? నర్సరీ కాదు, మా అన్నయ్య ఇచ్చారు. ఇది మా అన్నయ్య ఇచ్చారు. ఓకే, మా అన్నయ్య దగ్గర చాలా ఉంటాయి, తెచ్చిచ్చి నేను చాలా మందికి ఇచ్చాను. చాలా మంది బాగా పూస్తున్నాయి కూడా. ఇవి కూడా లీఫ్ ద్వారా ప్రాపగేట్ అవుతాయండి. ఆ రెండు కూడా నా దగ్గర ఉన్న వెరైటీస్. లీఫ్ ద్వారా ప్రాపగేట్ చేశారు మేడం మీరు? లీఫ్ చాలా చేశాను, చాలా మందికి ఇచ్చాను. మేము గార్డెన్ మీట్ పెట్టుకున్నప్పుడు ఎలిజబెత్, మేము అందరం గార్డెన్ మీట్ పెట్టుకున్న చాలా మందికి రిటర్న్ గిఫ్ట్స్ కింద నేను ఇవే ఇచ్చాను. వాటర్ లిల్లీస్, వాటర్ క్యాబేజ్, ఇవన్నీ అంటే 4 కలర్స్, ఎల్లో, కోల్రాడో అని పీచ్ కలర్ నా దగ్గర, అదే వైట్ అందరికి ఇచ్చాను. కానీ ఇంకోటికి బ్లూమింగ్ కోసం వెయిటింగ్. నేను నాకు రాలే కోల్రాడో. మీకు రాలేదా? రాలేదు, ఎల్లో వచ్చింది, పీచ్ రాలేదు నాకు. ఓకే, ఇగో ఇది అదే పప్పు ఉసిరి అంటారు కదా, చిన్న ఉసిరి, పప్పు ఉసిరి. ఇది గివ్ అండ్ గెట్ గ్రూప్లో తీసుకున్నాను. ఇవిను ఈ టేబుల్ ఆరెంజ్ కూడా అక్కడే తీసుకున్నాను. ఓకే, రెండు బాగా వస్తుంది. ఇది మారేడు, ఇది మొన్న అయిపోయినాయి ఆకులన్నీ కోసేసాము, మళ్ళీ వస్తుంది. ఇది ద్రాక్ష అండి, చూసారా ఎన్ని గుత్తులు వచ్చినాయో.
బ్లాక్ అండి గ్రీన్. ఇది ఇది టూ కలర్స్ ఉన్నాయండి. ఇది గ్రీన్ అనుకుంటా మరి, అంటే కలర్ చేంజ్ అయ్యాక తెలుస్తుంది, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఒకసారి ఒక కలర్ ఒకసారి ఒక కలర్ వస్తున్నాయి అవి. ఓకే, ఇక ఇవంతా బాగా పూత వచ్చి చిగురు చిగురికి పూత అన్నమాట ఇవి. ఓకే, ఇదిగో బాగా వచ్చింది. ఇది కూడా 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అండి. ఎందులో ఉందండి ఇది? దీని రూట్ 20 నెంబర్ టబ్ రెడ్ కలర్. ఓకే, ఈ రెడ్ కలర్ టబ్ అందులోనే ఇంకా వేరే కూడా ఉన్నాయి చూడండి. బేరు చెట్టు చూడండి, 10 ఆకులు కూడా లేవు. కాయలు నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసాను. మళ్ళీ కాయలు, ఇవి అప్పారోసారి ఇచ్చిన సీడ్స్. ఇంకా మీరు జీవామృతం అనేది కంపల్సరీగా అన్నిటికి ఇచ్చేస్తా ఉంటారండి? మంత్లీ వన్స్, కంపల్సరీ మంత్లీ వన్స్. బెల్లం వేసి కలిపి పెట్టుకున్నానండి. ఓకే, ఇది బెల్లం అనమాట, జీవామృతం. ఇది బాల్స్ లాగా ఇలా చేసి ఇలా పెట్టుకున్నాను.